హలో అండి, నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను బొరుగుల ఉగ్గ అని 15 నిమిషాల్లో ఎలా చేయాలో నేర్పిస్తాను. దీనికి కావలసిన పదార్థాలు: బొరుగులు 1 పావు కేజీ, అంటే 2 పళ్ళు, ఉల్లిపాయలు 2, టమాటాలు 2, పచ్చిమిరపకాయలు 2, పుట్నాపప్పులు 3 స్పూన్లు, ఉప్పు, కారం, పసుపు, నూనె తగినంత, ఉల్లిపాయలు, టమాటా పండ్లు, పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కొని, 2 ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు 2 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకోవాలి. 3 స్పూన్ల పుట్నాపప్పులు తీసుకొని మిక్సీలో వేసి పొడి చేసుకొని పెట్టుకోవాలను. ఆ తర్వాత బొరుగులు, 2 పళ్ళ బొరుగులు లేక 1/2 కేజీ బొరుగులు తీసుకొని ఒక పెద్ద గిన్నెలో నీళ్లు వేసుకొని బొరుగులను 1-5 నిమిషాల పాటు నాననివ్వాలి. బొరుగులు ఫస్ట్ కొన్ని వేసిన తర్వాత అవి కడిగిన తర్వాత అవి దగ్గరికి అవుతాయి. ఆ తర్వాత మిగతా సగం వేసి బొరుగుల్ని మొత్తము అంతా నానే వరకు ఒకసారి గట్టిగా లోపలికి ముంచి చేత్తో అంతా తడిసిన తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత అన్నిటినీ గట్టిగా తీసి పక్కన ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలని. బొరుగులన్నిటిని బాగా కడిగి 2 పళ్ళ బొరుగులను శుభ్రంగా కడిగి అన్ని తడిసేంత వరకు మనం చేత్తో అదిమి పట్టుకొని ఆ తర్వాత 5 నిమిషాల తర్వాత తీసి ఒక ప్లేట్లో, పెద్ద ప్లేట్లో మనము పక్కన పెట్టుకోవాలి. ఆ పక్కన పెట్టుకున్న 5 నిమిషాలు నానిన బొరుగులలోనే తగినంత ఉప్పు, పసుపు, కొంచెం కారం, ఉప్పు, పసుపు, కొంచెం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసింటాము కాబట్టి కొంచెం 1/4 చెంచా కారం వేసి కలిపి పెట్టుకోవాలని. ఈ విధంగా ఒక పెద్ద ప్లేట్లోకి బొరుగులన్నీ తీసి నానిన బొరుగులను తీసి పక్కన పెట్టుకోవాలి. దాంట్లో తగినంత ఉప్పు, పసుపు, కొంచెం కారము కలిపి పెట్టుకోవాలని. ఆ తర్వాత బాండీలో నూనె వేసి పోపు గింజలు వేసిన తర్వాత మనము తరిగి పెట్టుకున్న టమాటా, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలను వేసి దోరగా వేయించవలెను. ఉల్లిగడ్డ, టమాటా, పచ్చిమిరపకాయలు దోరగా వేగిన తర్వాత మనము కలిపి పెట్టుకున్న ఈ బొరుగుల మిశ్రమం ఉంది కదా, బొరుగులు, పసుపు, ఉప్పు, కొంచెం కారం వేసి కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఈ వేయించిన టమాటా, ఆనియన్స్ దానిలో బొరుగులను వేయవలెను. వేసి సమంగా కలుపుకొని కింది నుంచి పైకి వరకు సమంగా కలుపుకొని 1-10 నిమిషాల పాటు మూత మూసి 10 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. బొరుగులను 1-10 నిమిషాల పాటు బాండీ పైన మూత మూసి బొరుగులు వేసిన తర్వాత బాగా కలిపి 10 నిమిషాల పాటు మూత మూసి మగ్గనివ్వాలి. 10 నిమిషాల పాటు మూత మూసి మగ్గిన బొరుగులను వెరట తీసుకొని మరీ ఒకసారి కలిపి దానిపైన మనము ఆల్రెడీ పొడి చేసి పెట్టుకున్న పుట్నాపప్పుల పొడిని 2-3 స్పూన్ల పుట్నాపప్పుల పొడి దానిలో కలపవలెను. ఆ తర్వాత గడ్డతో మొత్తము బాగా కలుపుకున్న తర్వాత 5 నిమిషాలు మగ్గనివ్వాలి. అంతే, ఎంతో రుచికరమైన బొరుగుల ఉగ్గ అని రెడీ. పెరడుతో బాగా కలుపుకొనవలెను. కలిపిన తర్వాత మూత మూసి 10 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. తర్వాత దీంట్లో పుట్నాల పప్పుల పొడి కలిపి పెరడుతో మొత్తం కలియబెట్టుకున్న వెంటనే రెడీ అయిపోతుంది. పది నిమిషాల తర్వాత పుట్నాపప్పుల పొడి 1-3 స్పూన్లు కలపాలి. అది చక్కగా కలియబెట్టుకుంటే
ఇంకా మనం స్టవ్ మించి బాండీని దించుకొనవచ్చు. 2 నిమిషాల తర్వాత దించుకొనవచ్చు. అంతే, ఎంతో రుచికరమైన బొరుగుల ఉగ్గాని రెడీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.